ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. శ్రావణ మాసం వచ్చేసింది. 3 నెలల నుంచి ముహూర్తాల కోసం వేచి చూసిన జనం శ్రావణం రావడంతోనే శుభకార్యాలకు బిజీ అయిపోయారు. మరోవైపు బిజినెస్లు సైతం కలకలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ సందడి మొదలైంది. శుక్రమౌఢ్యమి, ఆషాఢం, గురుమౌఢ్యమి కారణంగా గత 3 నెలల పాటు శుభకార్యాలు వాయిదా వేసుకున్న జనం శ్రావణం రాకతో యాక్టివ్ అయిపోయారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3 ముగియనుంది. ఈ నెలలో 7 నుంచి 28 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. ఈ నెల 31 శుభకార్యాలను ముగించుకోవాలని సూచిస్తున్నారు. బహుళ పంచమి, శ్రావణ బహుళ పంచమి, అలాగే శ్రావణ బహుళ షష్ఠి. ఇక మాసానాం దినపంచకే, అంటే మాసాంతే దినపంచకే, అంటే ఈ బహుళ దశమి నుండి అమావాస్య వరకు మనకి ముహూర్తాలు ఉండవు కాబట్టి ఈ ముందు వరకు చాలా చక్కటి శుభముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసంలో శూన్య మాసము. ఇక్కడ భాద్రపద మాసంలో మనకి ముహూర్తాలు లేవు. అదేవిధంగా ఇక్కడ ఆశ్వయుజ మాసం, ఆశ్వయుజ మాసం అక్టోబర్ 3 నుండి నవంబర్ 1 వరకు ఆశ్వయుజ మాసం ఉంది. ఆశ్వయుజ మాసంలో కూడా చాలా అనుకూలమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ నెలలో 8 నాగుల చవితి, 9 నాగుల పంచమి, 16 వరలక్ష్మీ వ్రతం, 19 రాఖీ పౌర్ణమి, 27 కృష్ణాష్టమి ఉన్నాయి. పండుగలు కూడా ఉండడంతో గుడులు, గోపురాలు సైతం భక్తులతో కళకళలాడనున్నాయి. శుభకార్యాల సందర్భంగా పురోహితులు, బ్యాండ్ మేడం, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులు, బట్టలు, క్యాటరింగ్ సర్వీస్, నగర వ్యాపారాలకు గిరాకీ పెరిగింది. ఇప్పటికే పెట్టుకున్న ముహూర్తాలకు జనాలు చేసే షాపింగ్తో వ్యాపారాలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. మరోవైపు ప్రీ బుకింగ్స్ కావడంతో కొందరు వ్యాపారులు రేట్లు పెంచేసినట్లు సమాచారం. శ్రావణ మాసం రావడం, ముహూర్తాలు మొదలవడంతో శుభకార్యాల కోసం బంగారం కొంటున్నారు జనాలు. అయితే ఇన్ని రోజులు బంగారం ధర అధికంగా ఉండడంతో ఏదైనా శుభకార్యం చేస్తే కూడా కొంచెం మాత్రమే బంగారం కొనేవారు. కానీ ఇప్పుడు ముహూర్తాలు వచ్చాయి, అనుకున్నట్లుగానే బంగారం ధరలు సైతం తగ్గడంతో శుభకార్యం పేరుతో కాస్త ఎక్కువగానే కొంటున్నారు. ఎలాగ లాస్ట్ శ్రావణ మాసంకి ఇప్పుడు శ్రావణ మాసం చూసుకుంటే కనుక మధ్యలో రేట్స్ పెరిగి కొంచెం కస్టమర్స్ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రేట్ తగ్గడం వల్ల ఈ శ్రావణ మాసం సేల్స్ కూడా మేము హై ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆ విధంగానే మా స్టోర్లో కూడా ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నామని మేము, దాని ప్రకారం కూడా మోస్ట్లీ సేల్స్ చాలా బాగుండొచ్చండి. పెళ్లిళ్ళు, పేరంటాలతో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ బుక్ అవుతున్నాయి. కొన్ని చోట్లయితే ముందే బుకింగ్స్ చేయడంతో తాజాగా ఫంక్షన్ హాల్స్ బుకింగ్ కోసం చూస్తున్న వాళ్లకి హాల్స్ దొరకడం లేదు. అంతేకాదు గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు సైతం పెరిగాయి. అయితే ఈ నెల 28 వరకే ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్లో శుభముహూర్తాలు లేవు. ఆ తర్వాత అక్టోబర్లోనే మళ్లీ ముహూర్తాలున్నాయి. మొత్తంగా 3 నెలల తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడం, అధికంగా శుభముహూర్తాలు ఉండడంతో ఇటు జనాలు అటు వ్యాపారులు బిజీ అయ్యారు.